రాకాలోకంకి స్వాగతం ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి చాలా చిన్నది కానీ చాలా ప్రాధాన్యం ఉన్నటువంటి ఒక చిన్న నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది ఇప్పటి వరకు అంటే పంతొమ్మిది వందల అరవై ఆరు అరవై ఏడు నుంచి మొదలుపెట్టి నిన్న మొన్నటి వరకు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ సభ్యులు ఆర్ఎస్ఎస్ సభ్యులు ఈ దేశంలో దేశభక్తిని జాతీయవాదాన్ని దేశం కోసం సేవ చేయటాన్ని దేశం కోసం త్యాగం చేయటాన్ని నేర్పించే క్రమశిక్షణ నేర్పించే సంస్థకు చెందినటువంటి కార్యకర్తలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకూడదు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అయితే వాళ్ళను ప్రభుత్వ ఉద్యోగాల్లోకి రిక్రూట్ చేయకూడదు ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడాను ఆర్ఎస్ఎస్లో చేయకూడదు ఇటువంటి ఒక నిబంధన ఉండేది ఈ నిబంధన వల్ల చాలామంది ఆర్ఎస్ఎస్లో చేరడానికి భయపడుతుండేవాళ్ళు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రభుత్వంలో ఆ రకమైనటువంటి రిక్రూట్మెంటు లేదు అది వేరే విషయం కానీ నైన్టీన్ సిక్స్టీస్ నైన్టీన్ సెవెంటీస్ నైన్టీన్ ఎయిటీస్లో ఈ ఈ సమయంలో ఆర్ఎస్ఎస్లో వస్తే ప్రభుత్వ ఉద్యోగాలు రావు అన్నటువంటి భయం ఉండేది ఆ చట్టాన్ని ఆ రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ని బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోదీ ప్రభుత్వము కొట్టివేసింది కొట్టివేయడం ద్వారా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తున్న వాళ్ళు తమను తాము ఆర్ఎస్ఎస్ కార్యకర్తలుగా చెప్పుకోవడంలో ఏమాత్రము సంకోచించనక్కర్లేదు నిజానికి ఈ నిబంధనను ఇందిరాగాంధీ తీసుకొచ్చింది ఇందిరాగాంధీ యొక్క ఆర్ఎస్ఎస్ ద్వేషము అందరికీ తెలుసును ఆమె ఆర్ఎస్ఎస్ని నిషేధించింది నైన్టీన్ సెవెంటీ ఫైవ్లో నిషేధించింది నైన్టీన్ సెవెంటీ సెవెన్ వరకు రెండు సంవత్సరాలు ఆర్ఎస్ఎస్ని నిషేధించింది ఆమెకు ఆర్ఎస్ఎస్ అంటే ద్వేషం ఉండేది ఆమె స్వయంగా కమ్యూనిస్టుల వైపు వెళుతూ ఉండేది కమ్యూనిస్టుల సహాయంతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది కాబట్టి ఆర్ఎస్ఎస్లో ఉన్నటువంటి వాళ్ళు ఉద్యోగాల్లోకి రాకూడదు అని చెప్పి ఆమె ఈ నిబంధనను తీసుకొచ్చింది అంతకుముందు అంతకుముందు నెహ్రూ గారు ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకించేవారు కానీ పంతొమ్మిది వందల అరవై రెండు యుద్ధ సమయంలో ఆర్ఎస్ఎస్ యొక్క విలువను ఆయన గ్రహించారు గుర్తించారు గుర్తించి పంతొమ్మిది వందల అరవై మూడులో జరిగినటువంటి రిపబ్లిక్ డే పరేడ్కి ఆర్ఎస్ఎస్ కార్యకర్తల్ని ఆహ్వానించారు దాదాపు రెండు వేల మంది కార్యకర్తలు ఢిల్లీ శాఖకు చెందినటువంటి రెండు వేల మంది కార్యకర్తలు ఈ రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్నారు అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై ఐదులో యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్తో మనకి యుద్ధం వచ్చినప్పుడు అప్పటి ప్రధానమంత్రి అయినటువంటి లాల్ బహదూర్ శాస్త్రి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలను ఢిల్లీ పంజాబ్ ఇటువంటి ప్రాంతాల్లో ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయండి ఎందుకంటే పోలీసుల్ని నేను బార్డర్కి తీసుకువెళ్తాను మీరు ట్రాఫిక్ మేనేజ్మెంట్ చేయండి అన్నారు స్వయం సేవకులు రక్తదానం కూడా చేశారు చాలా పెద్ద ఎత్తున స్వయం సేవకుల కుటుంబాల నుంచి ఆహారపు ప్యాకెట్స్ తయారు చేసి యుద్ధానికి వెళ్తున్నటువంటి సైనికులకు ఇవ్వడం జరిగింది లాల్ బహదూర్ శాస్త్రి అయితే ఆర్ఎస్ఎస్ యొక్క రెండవ సరసంఘ చాలకైనటువంటి గురూజీ గోల్డ్వాల్కర్ను తన యొక్క వార్ క్యాబినెట్లో మెంబర్గా కూడా చేశారు నైన్టీన్ సెవెంటీ వన్ ప్రాంతంలో ఆర్ఎస్ఎస్ ఉద్యోగులపై నిషేధము విధించిన తరువాత కూడా ఇందిరాగాంధీ నేషనల్ ఇంటిగ్రేషన్ కౌన్సిల్కి గురూజీని ఆహ్వానించారు గురూజీ గోల్వాల్కర్ని ఆహ్వానించారు కాబట్టి ఆర్ఎస్ఎస్ పైన ఈ నిషేధం ఏదైతే ఉందో ఇది అర్థరహితము ప్రభుత్వము అన్ని దశల్లో అన్ని స్థాయిల్లో ఆర్ఎస్ఎస్ యొక్క సేవలను వినియోగించుకుంది కానీ రాజకీయ కారణాల వల్ల వామపక్షాల ఒత్తిడికి లొంగి ఈ నిషేధాన్ని విధించింది ఇన్నేళ్ళు ఈ నిషేధం ఇలా కొనసాగుతూ వచ్చింది పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ ఆర్ఎస్ఎస్ ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల్లో ఆర్ఎస్ఎస్ కార్యకర్తల పైన ఉన్న నిషేధాన్ని తొలగిస్తానని చెప్పి ఒక ఆశ చూపించింది మీరు నాకు సపోర్ట్ చేసినట్లయితే నైన్టీన్ సెవెంటీ సెవెన్ ఎలక్షన్స్లో ఈ నిషేధాన్ని తొలగిస్తానంది ఆర్ఎస్ఎస్ దానికి అంగీకరించలేదు అంటే ఉద్యోగాలు రాకపోయినా పర్వాలేదు మా స్వయం కష్టపడతారు కానీ సిద్ధాంతాలతో రాజీ పడేది లేదు అని చెప్పారు అటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ మొత్తం మీద పది సంవత్సరాల పరిపాలన తరువాత అయిన మోదీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ నిర్ణయం తీసుకోవడము చాలా అభినందనీయమైనటువంటి నిర్ణయం జాతి నిర్మాణంలో తమదైన పాత్రను పోషిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్ దాని సంస్థకు చెందినటువంటి కార్యకర్తలు ఇప్పుడు మరింత ఓపెన్గా తమ సేవలను దేశానికి జాతికి హిందూ సమాజానికి ఇవ్వడానికి వీలవుతుంది నిజానికి ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగాలు లేవు ప్రభుత్వ ఉద్యోగాల పైన ఉన్నటువంటి ఆంక్షను తొలగిస్తే కూడా పెద్దగా కలిసి వచ్చేదేమీ లేదు కానీ ప్రభుత్వము తన గుర్ తప్పును గుర్తించి ఇన్నాళ్లకైనా అంటే దాదాపు అరవై సంవత్సరాల తరువాత అయినా సరే ఈ నిషేధాన్ని తొలగించటం అనేది హిందూ సమాజం కోసము దేశం కోసం పనిచేసేటటువంటి జాతీయవాద శక్తుల ఘన విజయంగా మనము భావించవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి